ఇలాంటి ఒక రెవల్యూషనరీ థింగ్స్ వచ్చినప్పుడు అలాంటి వాటి మనం ఉపయోగించుకునే సత్తా తెలుగు జాతికి ఉంది. నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ మా ఉద్దేశం ఒకటే, తెలుగు జాతి ప్రపంచమంతా నెంబర్ వన్గా ఉండాలనేది మా ఆకాంక్ష. దానికోసమే పోరాటం. అదే మార్గ తెలుగు జాతిలో పేదరికం లేకుండా చేయాలని, అది సాధ్యమని నిరూపించేదాని కోసం మేము పనిచేస్తాం. మీరు ఆలోచించాలా, 5 కోట్ల మంది తిరగబడతారా, బానిసలుగా ఉండిపోతారా? 54 రోజులే టైం. ఈ 54 రోజుల్లో మా బాధ్యత మేము నెరవేరుస్తాం. ఏదైతే మిత్రులు సురేష్ కుమార్ గారు చేశారో అలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు రాసినప్పుడు, దీన్ని ఒక అకాడమిక్గా నేను తీసుకోవడం లేదు, ఏదో మా మీటింగులు పోయేటప్పుడు ఒకసారి రెఫర్ చేసుకుంటే మాకు కావాల్సిన సబ్జెక్ట్ వస్తుందని కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, ముందుకు రావాలి. మా బాధ్యత మేం చేస్తాం, మీ బాధ్యత మీరు చేసి ఇలాంటి దుర్మార్గులు, ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండకుండా ఉండడానికి ఏం చేయగలుగుతారో చేస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది, లేకపోతే అందరూ ఇబ్బందుల్లో పడతాం. ఈ పుస్తకం దానికి ఒక స్ఫూర్తి కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడే చూశా, మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ, చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది, చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. మళ్ళీ చెబుతున్నా, మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి, నీ కుర్చీ లేకుండా పోతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం, చొక్కాలు చేతులు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. మంచికి కూడా అద్దులుంటాయి, పిచ్చి పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా 5 కోట్ల ప్రజలకు ఉందని మరొక్కసారి హెచ్చరిస్తూ, మరొక్కసారి ఈ పుస్తకం ప్రతి ఒక్క ఇంటికి చేరాలి, ప్రతి రచ్చబండ, ప్రతి టీ కొట్టు దగ్గరికి అంశాలు చర్చించాలి. 5 ఏళ్ళు నరకాన్ని